వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర నేరస్తుని నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా పెట్టి ఈదుగుళ్ళ చౌరస్తా వద్ద వాహన తనిఖీ చేపట్టామన్నారు డీఎస్పీ రాజశేఖర్ రాజు. ఇందులో పాగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని విచారించామని అన్నారు. అతను మౌర్య చంద్రశేఖర్ ఇంట్లో చేసిన దొంగతనం ఫిర్యాదు కూడా ఆంధ్రలో కొని గుడివేడలో బాపులపాడులో తాళాలు వేసి ఇంట్లో పలు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. మరలా తన అవసరాల నిమిత్తం దొంగతనాలు చేయడం మొదలుపెట్టగా ఈరోజు పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగిందని డీఎస్పీ వెల్లడించారు. జిల్లాలో దొంగతనాల నియంత్రణ చర్యలపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పటిష్ట నిఘా పెట్టడం జరిగిందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లో కాలనీలో షాపుల్లో మరియు ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గుర్తు తెలియని ఇద్దరు తాళాలు కొనుక్కొని ఒక దాంట్లో నుంచి 50,000 రూపాయల దొంగతనం జరిగిందని చెప్పి ఫిర్యాదు కూడా ఉంటే పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఇది దొంగని పట్టుకోవడానికి జిల్లా గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాలు ఏర్పడి గత 10-15 రోజులుగా టీములన్నీ గాలించి ఈరోజు నమ్మదగిన సమాచారంపై ఫిర్యాదు కూడా వాహనాలు తనిఖీ చేస్తున్నారు.